అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. బేసికలీ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు ఈ మూవీ నాకు, నేను ఇందులో యాక్ట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అదృష్టం, అది అందరికీ తెలిసిందే. అందరు అడుగుతూ ఉన్నారు, అరే ఎట్లా పెట్టినవరా ఛాన్స్ అది ఇది అని చెప్పేసి దోస్తులు అడుగుతారు, బయట అందరు అడుగుతారు. సో ఒకటే అనుకున్నా, నిజంగా నేను అదృష్టం అనే చెప్పాలి ఆ విషయంలో. ఎందుకంటే ఎస్వి కృష్ణారెడ్డి సార్ మూవీస్ చిన్నప్పుడు మేము రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా కానీ, లేకపోతే ఇంకా లేడీస్ టైలర్ సినిమా మన రాజేంద్ర ప్రసాద్ సార్ మూవీస్ సో చూసి అలా పెరిగిన వాళ్ళం. 90s బ్యాచ్ అంటే గుర్తొచ్చేటి అవే ఇంకా. సో యమలీలా కానీ, లేకపోతే సార్ అది ఇప్పటికీ పేరు పలకరా సార్, గటోజ్ అది అత్తలేదు సార్, అది ఎంత ట్రై చేసినా అత్తలేదు సార్ ఆ పేరు. సో ఆ రోబో పెట్టి అప్పట్లోనే ఆ సినిమాలు చూసుకుంటూ పెరిగిన వాళ్ళం మేము. సో అలాంటి ఒక లెజెండరీ డైరెక్టర్ గారితో నేను వర్క్ చేయడం అనేది నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇట్స్ నాట్ అన్, అంటే అందరికీ రాదు, అందరు చిన్న అవకాశం కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటిది చిన్న అవకాశం కాదు, నాకు అంతకు మించి పెద్ద అవకాశం కన్నా మించి ఇంకేదైనా ఉన్నదంటే ఆ అవకాశం నాకు ఈ సినిమాలో నాకు ఛాన్స్ దొరకడం నా అదృష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్ గురించి చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్ సార్ లైక్ స్టార్టింగ్ నేను లైక్ కొంచెం అన్కంఫర్ట్గా భయపడ్డా అనమాట. అరే ఎలా ఉంటారు సార్ అంటే, ఇంతమంది యాక్టర్స్లో రాజేంద్ర ప్రసాద్ సార్ అంటే లైక్ ఎవ్రీ వన్ నోస్ దట్ ఈజ్ నటకిరెడ్డి అండ్ ఈజ్ యూనో సీనియర్ యాక్టర్, సో ఎలా ఉంటుంది అని అనుకున్నాను. బట్ ఆ టైంలో భయపడ్డా, వీళ్ళందరితో ఇక్కడ ఉన్న వాళ్ళందరితో యాక్ట్ చేయాలంటే నేను భయపడ్డా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత ధైర్యంగా ఉంటా కదా, బట్ యాక్టింగ్ విషయంలో వీళ్ళందరితో యాక్ట్ చేయాలంటే ఘోరం భయపడ్డా. కానీ ఆ టైంలోనే కృష్ణారెడ్డి సార్ నన్ను పిలిచి ఒకటే అన్నారు, ఏం లేదు అందులో నేను సాంగ్లో మొన్న రిలీజ్ అయింది నమ్ముకోరా నిన్ను నువ్వు నమ్ముకోరా అని చెప్పేసి, నువ్వు వాట్ యువర్ క్యాపబుల్ ఫర్ అనేది నువ్వు జస్ట్ కెమెరాని మాత్రమే దృష్టిలో పెట్టుకో, ఆడియన్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకో, నీ టాలెంట్ ఏందో ఈ సినిమాలో చూపించు. నువ్వు ఆ సీనియర్ వాళ్ళతో యాక్ట్ చేస్తున్నావు లేకుంటే వాళ్ళతో అట్లా కాకుండా వాట్ యువర్ క్యాపబుల్ ఫర్, నీ టాలెంట్ అంతా అని చెప్పేసి అన్నారు. బట్ నేను ఈ సినిమాలో చేసిన ఫైట్స్ కానీ, కామెడీ కానీ, లేకపోతే నేను మోరల్ వాల్యూస్ గురించి కొన్ని డైలాగ్స్ ఉంటాయి అది కానీ, ఒక స్పష్టంగా తెలుగులో కరెక్ట్గా ఒక పదాలు యూజ్ చేస్తూ చెప్పానంటే ద టోటల్ క్రెడిట్ గోస్ టు ఎస్వి కృష్ణారెడ్డి సార్. ఎందుకంటే ఒక యాక్టర్ మంచి యాక్టర్ అవ్వాలంటే ఒక యాక్టింగ్ వస్తూనే సరిపోదు, బట్ దాంతోపాటు కరెక్ట్ ఒక డైరెక్టర్ చేయించుకునే ఒక చాలామంది ఒక అంటారు కదా లైక్ ఒక శిల్పాన్ని ఒక బండని తీసుకొచ్చి చెక్కాలని, అలా నన్ను చెక్కేశారు ఈ సినిమాలో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అండ్ అచిరెడ్డి సార్ చాలా ప్లాన్డ్గా మూవీ కూడా కంప్లీట్ 39 daysలో కంప్లీట్ చేశారు, ఇంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులను పెట్టేసి. అండ్ దానికి తగ్గట్టు మళ్ళీ మా ప్రొడ్యూసర్ కల్పన మేడం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే కృష్ణారెడ్డి సార్, కల్పన మేడం అండ్ అచిరెడ్డి సార్ తలుచుకుంటే ఒక 4-5 సినిమాలు చేసిన ఒక హీరోస్ని తీసుకొచ్చి వాళ్ళ సినిమాలో పెట్టొచ్చు. బట్ ఐ డోంట్ నో లైక్ నా అదృష్టం అని చెప్పాలి ఆ విషయంలో నేను ఈ సినిమాకి వర్క్ చేయడం. సో ఆవిడ నన్ను నమ్మి, కృష్ణారెడ్డి సార్ నన్ను నమ్మి ఈ సినిమా చేసి, సినిమా అయిపోయిన తర్వాత స్టిల్ ఇప్పటికీ నేను అడుగుతుంటే సార్ చెప్తూ ఉంటే నాకు బాగా చేసావు సాటిస్ఫై అని చెప్పేసి అన్నారు. ఇంతకన్నా నాకు అదృష్టం ఇంకేం లేదు, ఒక సీనియర్ డైరెక్టర్ ఒక లెజెండరీ డైరెక్టర్ అయ్యి ఉండి అండ్ ప్రొడ్యూసర్ సాటిస్ఫై అయ్యారు అండ్ డైరెక్టర్ సాటిస్ఫై, అంతకుమించి ఇంకా నాకేం ద టోటల్ క్రెడిట్ గోస్ టు దెమ్. అండ్ నాకు ఈ అవకాశం నాకు రావడానికి కారణం సురేష్ కొండెట్టి అన్న, ఈ సినిమాలో చేయడానికి కారణం ఆయన. సో ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక రామ్ ప్రసాద్ సార్ నన్ను మాత్రం అదిగోండా అక్కడ ఆ లుక్ చూడండి, ఆ మాస్ లుక్, ఇక్కడేమో క్లాస్ లుక్, అన్ని రకాలుగా నన్ను అట్లా కలర్ఫుల్గా చూపించారు రామ్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే బిగ్ బాస్ నుంచి ఒక టీవీ ప్లాట్ఫామ్ నుంచి అరే ఇంకా థియేటర్ వరకు జనాలు వస్తారా లేదా సోయల్ కోసం అది ఇది అని చెప్పేసి అనుకునే టైంలో, బట్ ఈ సినిమా నా కోసం వచ్చినా రాకునేది, నేను చెప్తున్నాను కదా ఈ సినిమా కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎస్వి కృష్ణారెడ్డి సార్ బ్రాండ్ ఇది. సో ఆయన కోసం వచ్చి సినిమా చూసి అరే సోయల్ బాగా చేశాడు అని చెప్పేసి నాకు ఒక ఏమంటారు అది ఒక పాస్ లాగా అనమాట, నాకు ఈ సినిమా అంటే ఒక ఎంట్రీ పాస్ లాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఇంకా మా హేమక్క సూర్య గారు, మా హేమక్క అయితే నాకు మదర్ క్యారెక్టర్ చేశారు. ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్, అసలు ఇరగదీసిన చేపల పులుసు అని చెప్పేసి ఫుల్ ఫన్ ఉండే నాకు. సో బాండింగ్ అక్కడ నాది ఎప్పటి నుంచో లైక్ ఒక 10 years బాండింగ్ అనమాట. సో ఇదంతా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చారు అందరు ఆర్టిస్టులకు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరు వచ్చి ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా లైక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఇవాళ రేపు చాలా తక్కువ. ఇందాక చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ సార్ చెప్పినట్టు ఇప్పుడు వాల్తేరు వీరయ్య అంత హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ద వింటేజ్ చిరంజీవి సార్ని మనం చూసాము. ఆ ఎంటర్టైన్మెంట్, ఆ కామెడీ టైమింగ్, అగైన్ ఆ కామెడీ టైమింగ్ అనేది చూసాము. సో చిరంజీవి సార్ని అలా చూసేసరికి ఇట్ వాజ్ లైక్ ఫెస్టివల్ మనందరికీ ఆ టైంలో. సో ఇది కూడా ఎస్వి కృష్ణారెడ్డి సార్ బ్రాండ్ ఏదైతే మనం అప్పుడు చూసామో, సో అదే బ్రాండ్ ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆ ఎంటర్టైన్మెంట్ కామెడీ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్. మీ మధ్యకాలంలో మీరు చిన్న సినిమాలు ఏం చూసినా కూడా అన్ని చిన్న సినిమాలు కామెడీలోనే వస్తున్నాయి. అందులో పెద్ద సినిమాలో కామెడీ ఉంటే అది కూడా ఎస్వి కృష్ణారెడ్డి సార్ కాంబినేషన్ ఉంటే ఇంకెలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇట్స్ లైక్ ఫన్ ఎంటర్టైన్మెంట్ మూవీ విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంతే, ఫ్యామిలీ అందరితో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా స్కిప్ చేయకుండా, ఒక్క డైలాగ్ కూడా స్కిప్ చేయకుండా, కంప్లీట్ క్లీన్ యూ సర్టిఫికేట్తోని, కంప్లీట్ క్లీన్ కామెడీతోని మంచి సినిమా. చాలామంది అంటే థియేటర్ వరకు రావాలి అంటే చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళాలా వద్దా, ఇలాంటి అంటే సినిమాలకి అనే ఒక స్థితిలో ఉన్నాం మనం. అలాంటి స్థితిలో కొన్ని సినిమాలు ఉంటాయి, బట్ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళలేము. అలాంటి స్థితిలో ఇప్పుడు కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. మాస్ కావాలంటే మాస్ ఉంది మనకు, కామెడీ కావాలంటే కామెడీ ఉంది, మన ఎమోషనల్ ఉన్నాయి, అన్నీ యూనో అదంతా మిక్సప్ చేసి ఒక ఫ్యామిలీ అందరికీ ఒక గిఫ్ట్ ఈ సినిమా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు. అందరి సినిమా చూసి నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంతకుముందు ఏదైనా ప్రీవియస్గా నేను ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉంటే ఐఎమ్ రియలీ వెరీ సారీ. సో అందరి ప్రేక్షకులు అందరికీ చెప్తున్నాను లాస్ట్ టైం వాట్ వాజ్ హ్యాపెన్ లైక్ ఆన్ స్టేజ్. బట్ ఈ సినిమాని మీ అందరికీ ఒక కృష్ణారెడ్డి సార్ ఒక గిఫ్ట్గా ఇస్తున్నారు ఫ్యామిలీ అందరితో చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.